మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, దానిపై పూర్తి నియంత్రణ మనకే ఉంది. ఈ విషయాన్ని గ్రహించకుండా అనేక పొరపాట్లను చేస్తూ ఉంటారు చాలా మంది. కొన్ని సందర్భాల్లో కాస్త నిరాశ నిస్పృహలకు లోనవడం సహజమే. పరిస్థితి సానుకూలంగా లేదు, నిస్సహాయంగా ఉంది అనుకోవడం కూడా మానవ సహజం. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితం మన చేతుల్లో ఉందని గ్రహించడం అవసరం. ఇప్పటికీ మన నియంత్రణలో ఏముంది అని ఆలోచన చేయడం ద్వారా పరిస్థితిని ఏ విధంగా సానుకూలంగా మార్చుకోవాలో తెలుస్తుంది. చీకటికి భయపడి బాధపడే బదులు ఒక చిన్న కొవ్వొత్తితో కాంతిని పంచవచ్చన్న విషయాన్ని గ్రహిస్తే అంతా మంచే జరుగుతుంది. మీ జీవితంలో మీ నియంత్రణలో ఉన్న విషయాల గురించి ఒకసారి చూద్దాం. ఏంటంటే అవి ఆలోచనలు. ఆలోచనలు ప్రతికూలమైన సానుకూలమైన మీ నియంత్రణలోనే ఉంటాయి. మీరు కాస్త సాధన చేస్తే పాజిటివ్ గా ఆలోచించే ధోరణి మీకు అలవడుతుంది. రెండు, సమయం. సమయం కూడా మీ చేతుల్లోనే ఉంది. మీకు ప్రస్తుత ఉద్యోగం నచ్చలేకపోతే మీరు మెచ్చే ఉద్యోగంలోకి మారేందుకు ప్రయత్నాలు మీరు చేయగలరు. సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రస్తుత ఉద్యోగంలో కూడా మెరుగ్గా పనితీరును కనబరిచేందుకు ప్రయత్నించవచ్చు కూడా. మూడు, ఆరోగ్యం. మీ శరీరం అనేది మీకు అద్భుతమైన వరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం. ఒకవేళ కెరియర్ అవకాశాల కోసం మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినా సులభంగా మీరు రీలోకేట్ అవ్వగలుగుతారు. నెంబర్ ఫోర్, భవిష్యత్తు. మీ భవిష్యత్తును మీరే అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని అలజడికి గురి చేయలేవు. కష్టసుఖాలు ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. కష్టాలు ఎల్లకాలం ఉండవు, అవి కేవలం ఒక దశ మాత్రమే ఉండగలుగుతాయి. మీకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్న ఆలోచన, చేయాలన్న దాన్ని అమలు పరుచుకోవాలన్న అందుకు మీ అంగీకారమే అవసరమని గుర్తించాలి. మీరు తలుచుకుంటే మీ నైపుణ్యాలను విశ్లేషించుకొని మరింత మెరుగుపరుచుకుంటారు. నెంబర్ 6, లక్ష్యాలు. మీ కళలు లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మీరు అహర్నిశలు కష్టపడగలరు. మీ కళలను వేరొకరు నిర్దేశించలేరన్న వాస్తవాన్ని అంగీకరించండి. మీ జీవితాన్ని మీరు నియంత్రించుకోకపోతే ఆ పనిని వేరొకరు చేస్తారని గుర్తించి కళలను సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది వేరొకరి మాటల ప్రభావంతో తమకున్న నైపుణ్యాలను మరిచిపోతారు, వాటిని మెరుగుపరిచేందుకు దృష్టి పెట్టరు. ఈ పని నువ్వు చేయలేవు అని ఎవరైనా అంటే నిజమేమోనని ఇంకా ప్రయత్నించడం మానేస్తారు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు తరగతి గదిలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో టీచర్ ఓ కష్టమైన సమస్యను పూరించమని పిల్లలను అడుగుతారు. ఎవరు ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు, ఎందుకంటే సమస్య అనేది కష్టమైనది. ముందుగానే టీచర్ వారికి ఒక సజెషన్ను తెలుసో తెలియకో అందించేశారు. నిద్రపోతున్న ఈ పిల్లవాడిని లేపి పరిష్కరించమని అడగ్గా ఆ పిల్లవాడు లేచి చకచక పరిష్కరించేస్తాడు. ఎందుకంటే కష్టమైన సమస్య అనేది పదాన్ని ఆ పిల్లవాడు నిద్రలో వినలేదు కాబట్టి. కాబట్టి జీవితం అనేది ఒక వరమని గుర్తించి మన నియంత్రణలోనే జీవితం సాగుతుందని గమనించి మనలోని నిరాశ నిస్పృహలను వెలికితీసి పరిస్థితులను వ్యక్తులను పట్టించుకోకుండా నిమిత్త మాత్రంగా స్థితప్రజ్ఞతో ముందుకు సాగుతూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మీరు పెట్టుకున్న లక్ష్యాలను, మీరు చేయించవలసిన లక్ష్యాలన్నింటినీ కూడా అధిగమిస్తారు. అంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇష్టం లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కుజీ. జై హింద్.